Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఆ రెండు సీట్లు వైసీపీకి రాసి ఇచ్చేస్తారా? వచ్చే ఎన్నికలలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడడం ఖాయమైంది. రెండవసారి అధికారం చేజిక్కించుకోవాలని జగన్, మరోసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 2024లో జరగాల్సిన ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరగవచ్చునని టీడీపీ భావిస్తోంది. అందుకు తగ్గ వ్యూహాలను ఇప్పటి నుంచే ఖరారు చేసుకుంటూ వస్తోంది. అధికార బలంతో ఉన్న జగన్ను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదని చంద్రబాబుకు తెలుసు. అందుకే 4 దశాబ్దాలుగా తాను అనుసరిస్తున్న వ్యూహాలను పక్కన పెట్టి కొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్నారు. వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాను కూడా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఈ తరుణంలో 2 సీట్లపై మాత్రం చంద్రబాబు నాయుడు తీవ్ర మొహమాటానికి పోతున్నారు. ఈ అలవాటును ఈసారి ఎన్నికలకు వదిలించుకోకపోతే ఓటమి ఖాయమని తెలుగుదేశం శ్రేణులే చెబుతున్నాయి. ఆ 2 సీట్లు ఏవంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని, ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు. వాస్తవానికి మైదుకూరు స్థానాన్ని సీనియర్ రాజకీయవేత్త డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి ఆశిస్తున్నారు. కానీ పుట్టా సుధాకర్ యాదవ్ మరోసారి పోటీ చేస్తానంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవానికి సుధాకర్ కుమారుడు నరసరావుపేట నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ పడాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. తన కుమారుడికి సీటిచ్చే క్రమంలో అవసరమైతే తాను పోటీ నుంచి తప్పుకుంటానని సుధాకర్ యాదవ్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. కానీ కొద్ది రోజులు గడవగానే మైదుకూరు కోసం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. సులువుగా గెలవగలిగే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసి మైదుకూరు నుంచి ఓటమి పాలయ్యారు. వరుసగా 2014, 2019 ఎన్నికలలో విఫలమవడంతో ఇతరులకు ఇద్దామని చంద్రబాబు యోచిస్తున్నారు. తుని నియోజకవర్గం నుంచి ఈసారి యనమలకు సీటు ఇవ్వడం లేదని టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో వినిపిస్తోంది. వరుసగా 3 సార్లు ఓటమి పాలైన వారికి సీటు ఇవ్వడం లేదని ఒంగోలు మహానాడు సందర్భంగా చంద్రబాబు లోకేష్ ప్రకటించారు. ఈ జాబితాలో యనమల పేరు కూడా ఉంది. 1983 నుంచి వరుసగా 6 సార్లు గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించిన యనమల 2009 ఎన్నికలలో ఓడిపోయారు. యనమల ఎమ్మెల్సీ అవగా ఆయన సోదరుడు కృష్ణుడు 2014, 2019 ఎన్నికలలో దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారి తన కూతుర్ని రంగంలోకి దించుతానని సీటు ఇవ్వాలంటూ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు. మొహమాటాన్ని వదిలించుకొని ఈ 2 స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధిస్తారా, లేదంటే వారిద్దరికే కేటాయించి ఇప్పుడు ఆ 2 సీట్లను జగన్కు రాసిచ్చేస్తారా అనేది చంద్రబాబుపైనే ఆధారపడి ఉంది.